డిబేట్లో పాల్గొంటున్నారు తెలుగుదేశం పార్టీ నాయకులు అధికార ప్రతినిధి మోకా ఆనంద్ సాగర్, జనసేన నాయకులు అధికార ప్రతినిధి కోసంపూడి శ్రీనివాస్, భారతీయ జనతా పార్టీ ఓబీసీ సెల్ నేత డాక్టర్ పార్థసారథి. అందరికీ నమస్కారం. ముందుగా ఆనంద్ సాగర్ గారు, ఏంటి మీ నాయకులు చెప్పారు, మహానాడు సందర్భంగా చెప్పారు, 2-3 నెలల్లో భారీ కుంభకోణం వెలికి తీస్తామని, ఇప్పుడు 1 వారం రోజుల్లో వెలికి తీయబోతున్నామని ప్రకటించారు. రాష్ట్రవ్యాప్తంగా భూకబ్జాలు, ఇసుక సిండికేట్లు, మద్యం స్కామ్లు ఇవన్నీ మాట్లాడుతూ భారీ స్కామ్ను బయట పెడతాన్నారు ఒక అంశం. దాని తర్వాత జనసేన 175కి 175 పోటీ చేయలేదు అంటూ అంబటి రాంబాబు గారు పవన్ కళ్యాణ్ హేళన చేస్తూ ట్వీట్లు పెట్టారు, చూసాం మనం. సో ఏంటి అసలు, ఏంటి 175 పోటీ చేయరు, ఒకవేళ పొత్తులు కుదుర్చుకుంటారా అనే కోణంలో ఏంటి వారు ఆందోళన, మీ కామెంట్ ఏంటి? సార్ నమస్కారం, మీకు మిగతా మిత్రులందరికీ హృదయపూర్వక నమస్కారాలు. సార్ ఇప్పుడు ఈ 3 ఏళ్లలో ఈ రాష్ట్ర ప్రభుత్వం 1.75 ఈ లాక్స్ రూపీస్ వెనకేసుకుంది, దోచుకుంది 3 ఏళ్లలో. ఈ డబ్బు ఎక్కడి నుంచి వచ్చింది? 50 లక్షల మంది భవన నిర్మాణ కార్మికులు కడుపు కొట్టి ఇసుకని తన బినామీకి అప్పజెప్పితే దోచుకుంటే వచ్చింది. సంపూర్ణ మద్యపాన నిషేధం అని చెప్పి చీపు లిక్కర్ రేటు పెంచి సొంత డిస్టిలరీలో తయారు చేసి బొత్స సత్యనారాయణ, మా ఈ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, మాగుంట శ్రీనివాసరెడ్డి వ్యాపారం చేస్తే ఈ డబ్బు జగన్మోహన్ రెడ్డికి వస్తుంది. నెలకి జగన్మోహన్ రెడ్డికి ప్రైవేట్ గా 1000 కోట్ల ఆదాయం వస్తుంది. ఈ డబ్బుతో రేపు మళ్ళీ ఎలక్షన్ గెలవాలని జగన్మోహన్ రెడ్డి చూస్తున్నాడు. నేను మీరు చెప్తున్నాను సార్, ఈవేళ మగధీర సినిమాలో ఒక డైలాగ్ ఉంది, షేర్ ఖాన్ ఒక్కడు కాదు 100 మందిని ఒకేసారి పంపించు అంటాడు ఆ మగధీర సినిమాలో హీరో రామ్ చరణ్. అలాగా ఇక్కడ ఈవేళ నాయకుడు జగన్మోహన్ రెడ్డి ఏమో 175 నియోజకవర్గాల్లో నెగ్గుతామని గొప్పలు చెప్పుకుంటున్నాడు, తొడగొడుతున్నాడు, మీసాలు తిప్పుతున్నాడు. కానీ ఈ అంబటి రాంబాబు, ఈ మంత్రులు వీళ్ళు ఏమంటున్నారంటే, మీరు 175 నియోజకవర్గంలో ఒక్కరూ పోటీ చేయండి అంటున్నారు. వీళ్ళకి దమ్ముంటే ముగ్గురు కలిసి రండి, సవాల్ చేయమంటున్నా 175 నియోజకవర్గాల్లో. అది కదా నెగ్గుతామనే ధైర్యం మీకుంటే, ఆ ధీమా మీకుంటే, మీకు వస్తున్న ఫేక్ రిపోర్ట్ల మీద మీకు నమ్మకం ఉంటే, ఇప్పటికిప్పుడు ఎన్నికలు పెట్టి 175 నియోజకవర్గాల్లో మీరు ఒక్కరు వస్తారో, ఇద్దరు వస్తారో, ముగ్గురు వస్తారో, 100 మంది వస్తారో, రెండని సవాల్ చేయాలి. అది మగతనం, మగటిమి అంటే అది. మడమ తిప్పి, మాట తెప్పి, సొల్లు చెప్పి, అభూత కల్పనలు చెప్పి, ఉద్యోగులు మోసం చేసి, నిరుద్యోగులు మోసం చేసి, విద్యార్థులు మోసం చేసి, రాష్ట్రాన్ని ఆర్థికంగా దోచుకుని తింటూ కబుర్లు చెప్తున్నారు సార్. ఇవాళ రోజుకొక కుంభకోణం బయటకు రాబోతుంది. మా లోకేష్ గారు, మా నవయువ నేత లోకేష్ గారు చెప్పినట్టు రోజుకొక కుంభకోణం, రోజుకొక ఈ ప్రభుత్వం చేసిన దోపిడీ చట్టాన్ని మేము ప్రజల ముందు పెట్టబోతున్నాం. 2024లో ప్రజా కోర్టులో ఈ ప్రభుత్వ అవినీతినే ఛార్జిషీట్ గా తెలుగుదేశం పార్టీ పెట్టి ప్రజల మన్నలను పొంది 160 సీట్లు గెలుస్తాం. ఈ తగాకోరు ప్రభుత్వాన్ని, ఈ మోసగారి ప్రభుత్వాన్ని, దోపిడీ ప్రభుత్వాన్ని ఇంటికి పంపిస్తాం. ఇందులో ఏ విధమైనటువంటి సందేహం లేదు. వీళ్ళకి ఆయువు తీరిపోయింది, నూకలు చెల్లిపోయాయి. ఏ రోజైతే చంద్రబాబు నాయుడు గారిని నరేంద్ర మోడీ గారు పక్కకు పిలిచి 5 మినిట్స్ మాట్లాడారో, వీళ్ళ వెన్నులో వణుకు పుట్టింది, చలి జ్వరం వచ్చింది, బుర్ర పనిచేయట్లేదు, నాలుక తడబడిపోతుంది, కాళ్ళు నిలబడట్లేదు. వాళ్ళు ఏం చేస్తున్నారో వాళ్ళకి అర్థం కావట్లేదు. అందుకే 30వ తారీఖున ఒక సర్వే, 11వ తారీఖున ఒక సర్వే, 15వ తారీఖున ఒక సర్వే, ఫేక్ సర్వేలు. అక్కడ 5 లక్షలు ఇచ్చి ఒక జీతగాన్ని పెట్టారు దేవులపల్లి అమర్ అనే సాక్షి ఉద్యోగిని. ప్రజల డబ్బు 5 లక్షలు ఆయనకి జీతం ఇచ్చి, ఆయన ఆడే జగన్ నాటకం ప్రశాంత్ కిషోర్ డైరెక్షన్ లో. 18 వస్తాయని ఒకళ్ళు ఎంపీ సీట్లు, 23 వస్తాయని ఒకళ్ళు, 19 వస్తాయని ఒకళ్ళు. అంటే వారం 10 రోజుల గ్యాప్ లో ఒక సర్వేకి పొంతన లేని ఒక రిపోర్ట్. ఇదంతా ప్రజలను డైవర్ట్ చేయడం కోసం. అందుకే మా యువనేత లోకేష్ గారు ఏం చేస్తున్నాడంటే, వాళ్ళ అవినీతి భాగోతాన్ని, చట్టాన్ని బద్దలు కొట్టబోతున్నాడు. రేపు 1 వీక్ లో లోకేష్ గారు విడుదల చేయబోయే ఆ కుంభకోణం, ఆ దోపిడీ చిట్టాతో ఈ ప్రభుత్వం చాప చుట్టేయడం ఖాయం, ఇంకా వాళ్ళ నోళ్ళకి మూత పడడం కూడా ఖాయం అనే సందర్భంగా మీ ద్వారా తెలియజేసుకుంటాం. ఓకే శ్రీనివాస్ గారు,
ఏంటి అసలు ఈ పవన్ కళ్యాణ్ గారు చేనేత ధరించండి అని